ప్రధాన అయ్యాక ఆయన భార్య జశోదాబెన్ కి కొత్త సమస్య వచ్చిబడింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వచ్చేస్తున్నారు. భద్రతా సిబ్బంది తనకి సెక్యూరిటీ వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. భద్రత సంగతి అసలు ఏంటో తెలుసుకునేందుకు ఆవిడ ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. సాధారణంగా ప్రధాని భార్యలెవరైనా వీలైనంత ఎక్కువ హంగామా చేయడానికి ఇష్టపడతారు. ప్రభుత్వ పరంగా తమకు ఏ ఏ సదుపాయాలు లభిస్తున్నాయో తెలుసుకుని మరీ అవన్నీ పొందుతారు. ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మొదటి నుంచి సాధారణ మహిళలా జీవించేందుకే ఇష్టపడే ఆమె మోడీ పీఎం అయిన తర్వాత కూడా అదే జీవితాన్ని కోరుకుంటున్నారు. మరి భద్రతా సిబ్బంది ఊరుకుంటారా? ప్రోటోకాల్ అంటూ రూల్ ప్రకారం విధులు నిర్వహిస్తారు. ఇప్పుడు ఇదే ఆమెకు సమస్యగా మారింది. మోడీ ప్రధాని అయిన తర్వాత తనకు ఏర్పాటు చేసిన భద్రత ఇబ్బందిగా మారిందని జశోదాబెన్ చెప్పారు. మే 30 నుంచి గుజరాత్ పోలీస్కు చెందిన 10 మంది 2 షిఫ్టుల్లో ఆమెకు ఎస్కార్ట్ గా పనిచేస్తున్నారు. జశోదాబెన్ ఆటోలో వెళ్తుంటే వారు వెనుక కార్లో ఫాలో అవుతున్నారు. ఎక్కడికెళ్లినా వెంటే వెళ్తున్నారు. వాళ్లతో చిరాగ్గా ఉంటోందని జశోదాబెన్ విసుక్కున్నారు. వాళ్ల సంగతి తేల్చేందుకు ఆమె ఆర్టీఐ కింద పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. గుజరాత్ లోని మెహసానా జిల్లా ఎస్పీ కార్యాలయానికి అప్లికేషన్ ఇచ్చారు. తనకు ఏ హోదాలో రక్షణ కల్పిస్తున్నారో వెల్లడించాలని కోరారు. మోడీతో కలిసి జీవించాలనుకుంటున్న జశోదాబెన్ తనకు కూడా సేవ చేయాలని ఉందన్నారు. తాను ఉంటున్న ఇంటికొచ్చి మోడీ పిలిస్తే మరుక్షణమే ఆయన తోడుగా వెళ్తానన్నారు. 43 ఏళ్లుగా విడిగా ఉంటున్న భర్తపై మమకారం తగ్గలేదని, తన పూజలన్నీ ఆయన కోసమేనని తెలిపిన జశోదాబెన్ ఇప్పటికీ వారంలో 4 రోజులు ఉపవాసం ఉంటున్నారు.